బాహుబలితో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్నా కానీ ఆ క్రేజ్ ను ఏ సినిమా పడితే ఆ సినిమాకు వాడుకోకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్న రానా దగ్గుపాటి సెలెక్టివ్ గా చేసిన సినిమాల్లో లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన అరణ్య సినిమా ఒకటి. సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుండే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా అండర్ పర్ఫామ్ చేస్తూ వచ్చింది. మొదటి వీకెండ్ లో ఎలాగోలా లిమిటెడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నా కానీ తర్వాత వర్క్ ఇండియాస్ కు వచ్చేసరికి సినిమా కంప్లీట్ గా చేతులెత్తేసింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా రిజల్ట్ ఇప్పుడు బిగ్ డిజాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచే విధంగా ఉందని చెప్పాలి. సినిమా బడ్జెట్ కూడా మొత్తం మీద 60 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా 2-3 నెలల క్రితం వరకు డైరెక్టర్ రిలీజ్ కోసం అల్టిమేట్ ఆఫర్స్ ను సొంతం చేసుకుంది. లీడింగ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏకంగా 50 నుండి 55 కోట్ల రేంజ్ ఆఫర్లను ఈ సినిమా డిజిటల్ రేట్స్ కి కాను అన్ని భాషల్లో కలిపి ఇచ్చాయి. కానీ టీమ్ మాత్రం ఆ ఆఫర్స్ అన్నింటికీ నో చెప్పి సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ థియేటర్స్ దగ్గర రిలీజ్ సమయానికి ఎవరు కొనడానికి ముందుకు రాకపోవడంతో ఎంటైర్ ఇండియాలో సినిమాను ఓన్ గానే రిలీజ్ చేశారు నిర్మాతలు. ఎలాగోలా అన్ని భాషల్లో కలిపి నాన్ థియేట్రికల్ రైట్స్ కింద 40-45 కోట్ల రేంజ్ రికవరీ అయినప్పటికీ మిగిలిన 15 కోట్ల బడ్జెట్ కి 15.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిందీ కాకుండా మిగిలిన భాషల్లో కలిపి సగం వరకు కలెక్షన్స్ ను కూడా రికవరీ చేయలేకపోయింది. దాంతో 60 కోట్ల బడ్జెట్ మీద సినిమాకు నష్టాలే ఇప్పుడు కనిపిస్తూ ఉండగా హిందీ ఇప్పటికీ మార్కెట్ సెట్ కాకపోవడంతో మరింత డిలే అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏ లెక్కన చూసుకున్నా ఈ సినిమా నిర్మాతలు మరియు రానా డిజిటల్ రిలీజ్ ను ఓకే చెప్పి ఉంటే 50-55 కోట్ల రేంజ్ రేటు అలాగే శాటిలైట్ రేట్స్ కింద అన్ని భాషల్లో కలిపి మంచి రేటే దక్కేది. తద్వారా బడ్జెట్ మీద ఎంతో కొంత ప్రాఫిట్స్ ను ఈ సినిమా సొంతం చేసుకుని ఉండేది. కానీ అలా చేయకుండా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని డిసైడ్ అవ్వడం భారీ ఎదురుదెబ్బే కొట్టిందని చెప్పవచ్చు. బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇండియన్ సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లాస్ వెంచర్స్ లో ఇప్పుడు అరణ్య సినిమా ఒకటిగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.